కోదాడ పట్టణంలో గల విశ్వ బ్రాహ్మణ కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని కోదాడ ఎమ్మెల్యే బొల్ల మలై యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గుడిబండ రోడ్లో గల విశ్వ బ్రాహ్మణ కాలనీలో నిర్వహించిన ఆత్మీయ సభలో ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ కాలనీలో తక్షణమే ఇంటి నెంబర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆపంతనం విశ్వ బ్రాహ్మణ నాయకులు ఎమ్మెల్యేకి తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మరియు మున్సిపల్ చైర్మన్ వనపర్తి సిరిసా లక్ష్మీనారాయణ, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. నిర్వాహకులు పుల్లయ్య గారు, విశ్వబ్రాహ్మణ కాలనీ పెద్దలకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు బొలమరాజు గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, ఏరియా కౌన్సిలర్ గారికి, ఏరియా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి గారికి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కాలనీకి పెద్దలు కీర్తిశేషులు పట్టుకుంటూ వచ్చారు. ఇంకా కొన్ని ఇళ్ళు మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన ఇళ్లలో కూడా కొంత మీ ద్వారా మాకు మా విశ్వబ్రాహ్మణ కాలనీ సాయం చేయాలి. అదేవిధంగా సిసి రోడ్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా డ్రైనేజ్. ఇక్కడ ఉన్నటువంటి పుల్లయ్య గారు చెప్పిన దాంట్లో, ఇందాక వెంకు చెప్తున్న దాంట్లో, రాత్రిపూట పాముల బాధ ఉంది లైట్ లేకపోవడం వల్ల. ఇక్కడ ఉన్న సమస్యలు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, అందరికి ఒకసారి అడ్డ కర్మ భగవానికి జై, విశ్వకర్మ భగవానికి జై. మరి ఈరోజు మరి మన కోదాడ నియోజక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య గారిని మన విశ్వబ్రాహ్మణ కాలనీకి ఆహ్వానించడం జరిగింది. మరి అదేవిధంగా వారు ఈ వార్డు నుంచి